ఈ నెల 10వ తారీఖున మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని మహిళను హత్య చేసి కాల్చివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మనుబోలు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మృతురాలు వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. ఈ సందర్భంగా మనుబోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంబాబు వివరాలు వెల్లడించారు. సైదాపురం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన హర్నాథ్, గిద్దులూరు గ్రామానికి చెందిన వెంకయ్యలు ఈ హత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మీ అందరికి తెలుసు, ఈ నెల 10వ తేదీన మనకి కాగితాలపూర్ జంక్షన్ దగ్గర ఒక గుర్తు తెలియని ఆడ మనిషి శవం పడి ఉన్నది. ఆ బాడీ కూడా కాలిపోయి ఉంది. వీరంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర కాలిపోయి ఉన్న బాడీ కూడా అని చెప్పేసి మనకి సమాచారం వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా అప్పుడు ఎస్ఐ శ్రీనివాస రెడ్డి వెళ్ళి చూసి వచ్చి ఇమీడియట్ గా సీఏ గారికి చెప్పడం జరిగింది. సీఏ గారు ఎస్ఐ గారు ఇద్దరు కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ముందు అసలు ఈ కాలిపోయిన ఆడమనిషి ఎవరు, చంపబడ్డ ఆడమనిషి ఎవరని తులుస్తూ ఇటు స్టార్ట్ చేసిన తర్వాత ఆమె పెరదవేలు కళ్యాణి ఇసుకపాలెం గ్రామం అని చెప్పి ఆచూకి వచ్చింది. తర్వాత ఆమె అక్కడ సీనా పోకేశ్వర దగ్గరికి చెప్పాల్సి కానీ తర్వాత ఆ గుడ్డ కాలిపోగా మిగిలిన గుడ్డ ముక్కలు కానీ ఇంకా అక్కడ మిగిలిన వస్తువులు కానీ అన్నీ కూడా సీఏ గారు భద్రపరిచారు. భద్రపరిచినప్పుడు ఆ అమ్మాయి సంబంధించిన బంధువులతో వచ్చి చూసి మీ కళ్యాణిగా గుర్తుపెట్టారు. ఆ తర్వాత ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసి సిడిఆర్స్ తీసి దాని ప్రకారం సీఏ గారు దర్యాప్తు చేస్తే ఈ దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఇది చనిపోయిన బిరదవోలు కళ్యాణికి హరినాథ్ పుట్టుకూరు సైదాపురం మండలం ఊటుకూరు మండలం హరినాథ్ అనే వ్యక్తికి కొంతకాలంగా పరిచయం ఉందని 2006 నుంచి పరిచయం ఉందని ఈ కళ్యాణి తన భర్తతో ఊటుకూరులో కొంత పొలం కౌలుకు తీసుకుని అక్కడే వ్యవసాయం చేస్తూ అక్కడే కాపురమండారు వెళ్ళింట్లో అప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కంటిన్యూ అవుతా ఉంది. తర్వాత హరినాథ్ అనేవాడు ప్రధాన ముద్దా ఇందుట్లో అతను 2010 మ్యారేజ్ చేసుకున్నాడు, మధుర భార్యను వదిలేశాడు. తర్వాత 2016 కూడా మళ్ళా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకునే దగ్గర ఈ కళ్యాణి ముద్దని హరినాథ్ చేసుకున్నాడు ఉందన్న దాని దగ్గర వాళ్ళిద్దరికి ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యి అందుట్లో భాగంగా ఏమో ఉంటే బ్రతికుంటే తనకు అడ్డంకిగా మారిపోద్ది, తన ఫ్యామిలీ లైఫ్కి అడ్డంగా మారిపోద్ది అని చెప్పి భావించిన హరినాథ్ తన దగ్గరే పనిచేస్తున్న వెంకటయ్య అతను కూడా సైదాపురం మండలం గిద్దలూరు పనిచేస్తా ఉన్న వెంకటయ్య ఒక మిషన్ డ్రైవర్, ట్రాక్టర్లో మన సిమెంట్ రోడ్లు పగలగొట్టే మిషన్ ఉంటుంది, ఆ మిషన్ డ్రైవర్ వెంకటయ్య అతను ఇతను ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్ర ప్రకారం ఈ సరిపోయిన చంపబడిన కళ్యాణిని ఇక్కడ ఈ మనుబోలు ఏరియాలో ఉన్న వీరంపల్లి జంక్షన్ పిలిపించి ముందుగానే వీళ్ళు ప్లాన్ ప్రకారం పెట్రోల్ బంక్లో 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని ఒక ముందు కొనుక్కొని తర్వాత దంసా బాటిల్ కొనుక్కొని అక్కడ ఆమెను పిలిపించి అక్కడ తాగుతూ ఆమెతో మాట్లాడుతూ తన ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు బట్టలు అయితే నెల్లూరు నుంచి తెచ్చుకున్నారు కత్తి. ఈ ప్లాన్ ప్రకారం ఆమెను మాటల్లో పెట్టేసి ఆమె గొంతు కొయ్యటం జరిగింది. ఇమీడియట్గా పక్కనే ఉన్న వెంకటయ్య కూడా వచ్చేసి ఇతను సహాయంగా ఉండి ఇద్దరు కలిసి ఆమెను చంపేసి తీసుకొచ్చిన పెట్రోలు ఆమె మీద పోసేసి అగ్గిపొల గీసి నుప్పు అడ్డించేశారు. ఆమె కాలిపోయిందిలే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె పూర్తిగా కాకుండా కొంతవరకు కాలి మిగిలి ఉంది కనుక శవాన్ని కొద్ది గొప్ప గుర్తుపట్టే స్థాయికి వచ్చింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల పడిపోయిన చెప్పల్స్ కానీ ఆమె వస్తువులు కానీ గుర్తుపట్టి ఫలానా కళ్యాణాన్ని ట్రేస్ చేసిన తర్వాత వీళ్ళని పట్టుకొని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని కోర్టులో హాజరు పెడుతున్నాం. ఇది ఎలాంటి క్లూస్ లేని ఇలాంటి కేసుని మన సీఏ అక్కేశ్వరరావు గారు, వాళ్ళ ఎస్ఐ శ్రీనివాసన్ రెడ్డి, వాళ్ళ సిబ్బంది ఆదినారాయణ, ఇంకా మిగతా సిబ్బంది అంతా మనుగోలు ఏఎస్ఐ గారు, ఈ సిబ్బంది అంతా దీన్ని బాగా ట్రేస్ చేసి వర్కౌట్ చేసి చాలా క్లూస్ లేని కేసును కూడా ఛేదించడం జరిగింది.
ఈ కేసు ఏబిసిడి అవార్డు కూడా మేము పంపిస్తాం. ఇది కనుక ఈ కేసును ఛేదించిన అగ్గేశ్వరరావుని తర్వాత సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోల్ పంపించమని ఎస్పీ గారు చెప్పారు. రివార్డ్ రోల్ కూడా పంపిస్తున్నాం.